బీజేపీ ఇంకా కాంగ్రెస్ నాశనం చేస్తుంది, దానికి మేము 700 కోట్లు ఫండ్స్ ఇస్తున్నాం అన్నట్టుగా మాట్లాడాడు. అసలు మరి మీరు ఏ విధంగా నాశనం చేస్తున్నట్టు? అది నేను ఒక విషయం చెప్తాను. ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు అధికారంలోకి రాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రోజు బీజేపీ సింగరేణిని నష్టం చేసింది అని మాట్లాడుతున్నటువంటి నాయకులు కనీసం అవగాహన ఉన్నారు. సింగరేణిలో 49% కేంద్ర ప్రభుత్వం వాట, 51% రాష్ట్ర ప్రభుత్వం వాట. మేనేజ్మెంట్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది. దానికి సంబంధించినటువంటి సింగరేణి సీఎండీని కూడా అపాయింట్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ రోజు 49% ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా మేనేజ్మెంట్ చేసేటటువంటి అవకాశం లేదు. ఎవరైతే మేనేజ్మెంట్ చేయగలుగుతారో, ఎవరి చేతుల్లో అయితే పూర్తి అధికారం ఉంటుందో, సింగరేణికి ఏమైనా నష్టం చేస్తే వాళ్ళు నష్టం చేస్తారు. ఈ రోజు సింగరేణికి నష్టం చేసినటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ, సింగరేణికి నష్టం చేసినటువంటి నాయకులు కేసీఆర్ గారు. ఈ రోజు భారతదేశం 2015లో పార్లమెంట్ లో ఒక చట్టం వచ్చింది, వేలం పెట్టి ఈ గనులు కేటాయించాలనేది ఒక ఆలోచన తీసుకొచ్చింది. ఆ ఆలోచనకు అనుగుణంగా ఈ రోజు గనులు ఏదైతే బొగ్గు బాగా విపరీతమైనటువంటి విలువలు ఉన్నటువంటి బొగ్గు గనుల్ని తెలంగాణకు సింగరేణికి ఇస్తామని మేమంటే, ఈ రోజు సింగరేణి కంపెనీ సింగరేణి ముందుకు రాకుండా దాన్ని మేనేజ్మెంట్ చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాలేదు. కేవలం కేంద్ర ప్రభుత్వం మీద సార్ మీరు చెప్తున్న దాని ప్రకారమే ఆలోచిస్తే ఇప్పుడు వరకు బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రాకపోయినప్పటికీ మరి కేసీఆర్ గారు ఇటు సింగరేణిని నాశనం చేయడానికి కారణంలో ఒకటి బీజేపీ ఒకటి కాంగ్రెస్ అని అంటున్నారు. ఇంకోవైపు అట్ ది సేమ్ టైం ఏదైతే ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే మీ ఉద్యోగాలు పోతాయి అని కూడా విమర్శిస్తున్నారు. అంటే ఇవన్నీ కూడా ఏ ఈక్వేషన్ ప్రకారం మాట్లాడుతున్నట్టు వాళ్ళు? ఒకటి టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చిల్లర రాజకీయాలకు పూర్తి కలవాలి. వాళ్ళ భారతీయ జనతా పార్టీ రాజకీయాల కొరకు, ఓట్ల కొరకు, అధికారం కొరకు ఏది పడుతుంది మాట్లాడే పార్టీ కాదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మీకు నష్టం జరుగుతుంది అనే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి 18-19 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ఒకసారిగా అనేక రాష్ట్రాలలో 5-5 సార్లు 3-3 సార్లు 2-2 సార్లు కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన రాష్ట్రాలు ఎక్కడ కూడా అక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఇక్కడ కూడా నష్టం జరగలేదు. అక్కడ ఉన్నటువంటి ఏ ఉద్యోగాలైనా కూడా తొలగించలేదు. కేవలం ప్రజల లోపల ఒక అపోహ కలిగించాలన్న ఒక దురుద్దేశంతోనే టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నది. ఈరోజు సింగరేణి అదే విధంగా సింగరేణికి సంబంధించినటువంటి చాలా విషయాలలో దానిలో కూడా జరిగినటువంటి స్కామ్లన్నీ కూడా బయటకు వస్తాయి. ఆ విషయం కూడా ఎక్కువ దూరం లేదు. సింగరేణిలో కవిత గారి ఆధ్వర్యంలో అక్కడ ఏమేమి జరిగింది, నేను అధికారి పేరు చెప్పదలుచుకోలేదు, ఆ అధికారి వీళ్ళకి ఏ రకంగా సహకరించిందో సింగరేణిలో ఉన్నటువంటి ఒక ముఖ్య అధికారి.